స్కంద మూవీ బాగుందా? బాగుందన్నా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్లస్ మాస్ ఆడియన్స్ కి అందరికి ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే మూవీ. ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఏంటంటే ఇంతకుముందు మనం బోయపాటి గారిని ఏంటంటే బాలకృష్ణతో తీసిన సినిమాలన్నీ చూసాము. కానీ ఏంటంటే ఈ మూవీ ద్వారా ఏంటంటే ఇంకో బాలకృష్ణ తిరిగి వచ్చాడా ఏంటంటే అన్నట్టు అనిపించింది. ఇంట్రా అసలు హీరో రాంపోతినేని గారు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు ఈ మూవీలో. ఏంటంటే వన్ ఆఫ్ ది అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అసలు ఇంటర్వెల్ సీన్ పెట్టాడన్నా. అసలు ఏం పెట్టాడంటే ఒక్కొక్కళ్ళు ఆ ఇంటర్వెల్ సీన్కి ఆ బీజిఎం స్కోర్ ఎవరు కొట్టారు? మన తమన్ గారు కొట్టారు. బా ఏం కొట్టిరన్నా ఆ బ్యాక్ బీజిఎం స్కోర్ మ్యూజిక్కి ఆ ఫైటింగ్స్కి ఆ ఒక్కొక్కళ్ళు మనుషులు గాల్లో ఎగిరిపోతుంటే ఒక్కొక్కళ్ళు జై బోయపాటి జై బాలయ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అరుపుల కేకలతో థియేటర్ మొత్తం ఏంటంటే మారుమోగిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిందన్నా. మాసికల్గా నాకేంటంటే రాంపోతినేని గారు రెండు లుక్స్ ఉన్నాయి. ఒకటి క్లాస్ లుక్ ఉంది, ఒకటి వైలెంట్ స్లాంగ్ ఉంది అని కూడా తెలంగాణ స్లాంగ్ ఉంది. రాంపోతినేని గారు నాకు నచ్చింది ఏంటంటే వైలెంట్ లుక్ లో బాగా నచ్చారన్న. వైలెంట్ లుక్ లో అసలు వాము అసలు ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎప్పుడు కూడా చూడలేని రామ్ ని ఈ మూవీలో ఒక వైలెంట్ లుక్ లో పక్కా మాస్ లుక్ లో ప్రీవియస్ మూవీస్ తో చూసుకుంటే ఈ మూవీలో చాలా డిఫరెంట్ కనిపించబోతున్నారా? అంటే ఇద్దరు రామ్లు ఉన్నారు. ఒక రామ్ ఏమో క్లాస్ లుక్, ఇంకో రామ్ ఏమో వన్ ఆఫ్ ది వైలెంట్ మాస్ లుక్ లో ఉన్నాడు. అసలు ఏంటంటే ఆ వైలెంట్ మాస్ లుక్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ లో అసలు ఇంటర్వెల్ సీన్ చూస్తేనే మేము చాలా ఇదైపోయినాము. కానీ క్లైమాక్స్ సీన్ ఎప్పుడు వస్తుంది? అసలు ట్విస్ట్ ఏందా? హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మన శ్రీలీల గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఇప్పుడు చేసిన సినిమాల్లో కూడా ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టుగా ఆమె సరైన న్యాయమే చేసింది. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో బాగా మెయిన్ హైలైట్ చేసింది ఏంటంటే రాంపోతినేని గారిని. డ్యాన్స్ కూడా బాగున్నాయి అన్న. డ్యాన్స్ సాంగ్స్ మామూలుగా లేవు, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా మన ఇందులో ఉన్న మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయని చెప్పి విన్నాము. ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్సా? డైలాగ్స్ నేను చెప్తే మీరు ఆన్ స్క్రీన్ మీద ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తారండి? నేను చెప్పేదానికంటే నాకు బాగా నచ్చిన డైలాగ్ల కంటే ఇప్పుడు మూవీ చూశాను కదా. మూవీ చూసిన ఎంటర్టైన్మెంట్లో ఏంటంటే డైలాగ్స్ అనేవి తన్నుకొస్తలేవు. మా రామ్ పోతినేని గారికి మనకు కంపారిజన్ ఏంది? కానీ అతని తర్వాతనే మనం ఎవరైనా సరే మూవీ చూడొచ్చు. ఒక 4-5 times చూడొచ్చు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఏంటంటే మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీనే ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్. ఏంటంటే అసలు స్కంద 2 అని చెప్పి పెట్టారు, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మేము వెయిటింగ్. దానికోసం పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్. అది బోయపాటి తీసేవన్నీ సెంటిమెంట్ పండించే విధంగా తీస్తారు కదా, ఈ మూవీలో ఎంతవరకు పండించారు? ఈ మూవీలో ఏంటంటే మామూలుగా పేరెంట్స్కి బ్రేక్ చేస్తుందా ఈ మూవీ? తప్పక. ప్రీవియస్ మూవీస్ ని బ్రేక్ చేస్తుందా అని చెప్పలేను. కానీ రామ్ పోతినేని గారి కెరియర్ లో మాత్రం ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. ఏంటంటే రామ్ పోతినేని గారికి ఇప్పుడు ఇంతకుముందు తీసిన ఇస్మార్ట్ శంకర్ కంటే దానికంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. రామ్ పోతినేని కెరియర్ లో హైయెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని తీసుకొస్తుంది అని అనేది చెప్పగలను కన్ఫామ్ గా. ప్రతి ఒక్కళ్ళ ఈ మూవీలో ఎవరు ఎక్కువగా ప్లేస్ అయ్యారంటారు? సాంగ్స్ వల్ల లేకపోతే హీరో హీరోయిన్ వల్ల ఈ మూవీకి ఏది ఎక్కువగా ప్లస్ అయింది? ఈ మూవీకి ఎక్కువగా ప్లస్ అయింది ఏంటంటే మామూలుగా ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ సీన్, ఇవి రెండు సీన్స్ ప్లస్ పేరెంట్స్కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ డైలాగ్ సీన్స్ ఉన్నాయి. ఆ డైలాగ్ సీన్స్కి అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ మూవీలో. ప్లస్ ఇంటర్వెల్ సీన్కి ఆ ఫైటింగ్ సీన్స్కి అయితే మాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇంకోటి మామూలుగా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే స్టూడెంట్ లుక్లో వచ్చినప్పుడు మామూలుగా హీరో హీరోయిన్స్ మధ్యలో జరిగే కాంట్రవర్సీలో అవి ఏంటంటే లవర్స్ కనెక్ట్ అవుతారు. జరిగే సీన్స్ లో ఏంటంటే లవర్స్ కనెక్ట్ అవుతారు. ప్లస్ ఇంటర్వెల్ ప్రతి ఒక్కళ్ళకు ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు అంతా మొత్తం కవర్ చేశారు ఈ మూవీని. ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూడండి. మూవీ అయితే బాగుంది. ఇక మూవీకి అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తాను. హీరోయిన్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? హీరోయిన్ ప్రీవియస్ మూవీకి ఈ మూవీలో డిఫరెన్స్ ఏం కనిపించింది? తను ఇంతకుముందు చేసిన మూవీస్లో కంటే ఈ మూవీస్లో ఏంటంటే కొంచెం కౌంటర్లు వేయడము, కాంట్రవర్సీలు చేయడము, కొంచెం ఒక డిఫరెంట్ రోల్లోనే కనిపించింది హీరోయిన్ గారు కూడా. ఇంతకుముందున్న సినిమాల్లో ఏంటంటే కొంచెం సెన్సిటివ్ రోల్స్లో సెన్సిటివ్ ఒక న్యూట్రల్లో ఉంటుండే. ఇప్పుడు తీసిన సినిమాలో ఏంటంటే కొంచెం ఒక మాస్ డైలాగ్స్, హీరోయిన్ కూడా కొంచెం మాస్ డైలాగ్స్ కొట్టడం, హీరో కౌంటర్లు వేయడం, మళ్ళీ హీరో రివర్స్లో హీరోయిన్కి కౌంటర్లు వేయడము. ఏంటంటే ప్రతి ఒక్క ట్విస్ట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్గానే అనిపించింది నాకైతే. వేసే కౌంటర్లు అవన్నీ ఏంటంటే లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. హీరో లుక్స్ ఎలా ఉంది ఇందులో? డిఫరెంట్ గా ఏమైనా కనిపించిందా లేకపోతే మన పాత ఇస్మార్ట్ శంకర్ లో ఉన్నట్టుగా తీసినట్టు చెప్పుకోవచ్చా? అంటే హీరో రాంపోతినేని గారు చెప్పాను కదా ఇందాకనే, ఏంటంటే ఒకటి ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ లుక్ లో కనిపిస్తాడు. ఏంటంటే
సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఒక 25-30 మినిట్స్ తర్వాత ఒక వైలెంట్ లుక్లో కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్లో కూడా వైలెంట్ లుక్లో కనిపిస్తాడు, కానీ ఆ క్లాస్ లుక్లో ఉన్న అతను వైలెంట్ లుక్లో ఉన్న అతను ఒకడే అనేమో అని మేము అనుకున్నాము. డ్యూయల్ రోల్ ఉంది. అది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ లాగా పెట్టారు మూవీని, కానీ బాగుంది మూవీ అయితే బాగుంది. మూవీ మొత్తానికి బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఇంత చెప్పేదానికంటే మీరు ఆన్ స్క్రీన్లో చూస్తే ఆ మూవీ ఏంది, మూవీలో ఇచ్చిన మెసేజ్ ఏంది, దానికి ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది నాకు. థియేటర్లో చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్క ఆడియన్స్. బాగుంది. థ్యాంక్ యూ.